కిడ్నాప్ చెర నుంచి విడిన చిన్నారి జషిత్తో పాటు అతడి కుటుంబ సభ్యులను రాష్ట్ర మహిళా హక్కుల చైర్మన్ నన్నపనేని రాజకుమారి పరామర్శించారు. జషిత్ కు ఆమె స్వీటు తినిపించి నిండు నూరేళ్లు జీవించాలని ఆశీర్వదించారు. జషిత్ కిడ్నాప్ ఉదంతంపై వరుస కథనాలు ప్రసారం చేసిన మీడియాకు పోలీసుల కృషిని నన్నపనేని రాజకుమారి అభినందించారు. వెంకటరమణ గారు, నాగావళి గారు నిజంగా పాపం వాళ్ళ గుండె నింపడానికి మనం చేయాల్సిందే. ఎంత దుఃఖాన్ని దిగమనుకుని ఎంత ఆవేదన చెందారో అర్థం చేసుకోవచ్చు. అలాగే నాయనమ్మలు కానీ, తాతలు కానీ, అమ్మమ్మలు కానీ అందరూ కూడా, వాళ్ళందరూ కూడా చాలా బాధపడ్డారు. ఇట్లాంటి ఒక చిన్న పిల్లాడు, చాలా అందమైన పిల్లాడు, చాలా ఇంటెలిజెంట్ పిల్లాడు, నిజంగా అతను చూస్తే చాలా ముద్దొస్తున్నాడు. పిల్లాడు అందమా కాదనేది కాదు, అసలు పిల్లాడు చాలా తెలివైన పిల్లాడు కావటం వల్ల కొంతవరకు కూడా అతను ఉద్యోగం ఇవ్వగలిగాడు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదేమైనా త్వరతగతిన 3వ రోజు కల్లా కూడా పిల్లాడు ఆ చుట్టుకు కూడా వదిలిపెట్టుకోడు. దీనికి కారణం నేను ఏమనుకుంటున్నానంటే, ఆ తల్లిదండ్రుల పట్ల అందరికీ కూడా సానుభూతి వచ్చింది. వాళ్ళ పట్ల అందరూ కూడా ఎదురు చూడటం, అందరూ కూడా దేవుళ్ళని ప్రార్థించడం, నాతో సహా అందరూ కూడా దేవుళ్ళని ప్రార్థించడం త్వరగా దొరకాలని అందరూ కూడా ఆలోచన చేయడానికి కారణం కూడా ఆ దంపతులు ఇద్దరు కూడా. అందులో అమ్మాయి ప్రెగ్నెన్సీతో ఉండటం 9 మంత్స్ అన్నమాట, నేను ఎందుకు గర్భిణీ.